నమస్కే అండి విలువెంట్ ప్రవీణ్ టెక్టివ్ సో ఇవాళ వీడియో వచ్చేసారు అయితే టెక్నిక్స్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల వెలకన్ ప్రజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం కాజ్ ఫస్ట్ మనం చూసుకున్న మాత్రం వీడియో కార్డ్స్ వాళ్ళ ఆర్టికల్ నుంచి అమ్మాటే ఏంటంటే ఇంటెల్ ఆర్క్ ఏదైతే డ్రైవర్స్ ఇష్యూ ఉందో దాన్ని మాత్రం ఇంటెల్ వాళ్ళు రిపోర్ట్ చేసే అన్నమాట రిపోర్టెడ్ ఎవరు గేమ్ ఎక్సెస్ అనే ఒక యూట్యూబర్ అనమాట సో అతను హార్డ్వేర్ సంబంధించిన కాంపోనెంట్స్ ఇష్యూస్ గా టేర్ డౌన్స్ అవన్నీ చేస్తుంటారు అనమాట రెగ్యులర్గానే సో అతని టెస్టింగ్లో అతని రివ్యూ ప్రకారం చూస్తే ఇంటెల్ వాళ్ళకి నలభై మూడు డ్రైవర్ ఇష్యూస్ అయితే రిపోర్ట్ అయినాయి అంటాం సో దాన్ని వాళ్ళు రిసాల్వ్ చేసిర్రు అనేసి కూడా కొంచెం మెన్షన్ అయితే చేసిర్రు కో కావాలంటే ఇట్లా లింక్ మాక్సిమం డిస్క్రిప్షన్ ఇంకా ట్రై చేస్తాం మెల్లి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ అండ్ జమాటా సో ఇంటెల్ థర్టీన్త్ జనరేషన్ యొక్క లైన్ ఉంటుంది కదా థర్టీన్త్ జనరేషన్ సిరీస్ ఉంటుంది కదా అవన్నీ కూడా లీక్ అయిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ నైన్ థర్టీన్ నైన్ హండ్రెడ్ ఐ నైన్ థర్టీన్ నైన్ హండ్రెడ్ ఎఫ్ ఐ నైన్ థర్టీన్ హండ్రెడ్ కే ఐ నైన్ థర్టీన్ నైన్ హండ్రెడ్ కేఎఫ్ ఐ సెవెన్ థర్టీన్ సెవెన్ హండ్రెడ్ ఐ సెవెన్ థర్టీన్ సెవెన్ హండ్రెడ్ ఎఫ్ ఐ సెవెన్ థర్టీన్ సెవెన్ హండ్రెడ్ కే ఐ సెవెన్ థర్టీన్ సెవెన్ హండ్రెడ్ కేఎఫ్ఓ తర్వాత ఐఫైకి వచ్చేసిన ఐఫై థర్టీన్ సిక్స్ హండ్రెడ్ కే థర్టీన్ సిక్స్ హండ్రెడ్ కేఎఫ్ తర్వాత థర్టీన్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో స్పెసిఫిక్గా చూసుకుంటే మాకు ఇక్కడ థర్టీన్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ వేరియంట్ ఏమి వస్తలేదు ఎందుకు తెలియదు కానీ బడ్జెట్ ఇయర్లో చూసుకుంటే మాత్రం థర్టీన్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వన్ హండ్రెడ్ అనమాట ఐ త్రీ సో ఇవి సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఉన్నాయి మిగతా పైన మ్యాక్సిమం అన్నీ కూడా ర్యాండమ్గా అనమాట అంటే కొన్ని వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ కొన్ని ఓఈఎమ్స్ అన్నట్టు ఉన్నాయి చాలామంది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఇట్లా ఐఫైతే తీసుకోమని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే మిగతా హయ్యర్ వేరియంట్స్ ఏవైతే నా వీటికి ప్రైజెస్ అయితే మరి దారుణంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు లాంచ్ ఎంత ప్రైజెస్ తో ఉంటావో మనం అయితే చెప్పలేం నేనైతే స్టిల్ ఐఫైకే హోప్ పెట్టుకుంటే పైగా నార్మల్ పర్సన్కి అయితే ఐఫై మస్తు అయిపోతుంది బేసిక్ యూస్ కన్నా నెక్స్ట్ యూస్ కానీ ఆసూస్ నుంచి అన్నమాట సో ఆసూస్ వాళ్ళది రిగ్ ఆరోజీ స్ట్రిక్స్ ఆసూస్ ఆరోజీ స్ట్రిక్స్ ఎక్స్ సిక్స్ సెవెంటీ ఈ మదర్ బోర్డ్ ఏదైతుందో తర్వాత టఫ్ ఎక్స్ సిక్స్ సెవెంటీఈ ఈ ప్లస్ మదర్ బోర్డ్స్ ఇది ఏంటి సెవెన్ థౌసండ్ సిరీస్ అయితే ఈ ఇయర్లో లాంచ్ అవుతున్నా వీటిలో ఈ పిక్చర్స్ రివీల్ అయినాయి అన్నమాట బాగున్నాయి మొత్తం ఎల్ఈడిస్ మీద దింపేసి బై అండ్ హై లెవెల్ ప్రీమియం డిజైన్ కూడా ఉండేది సో నార్మల్గా ఈ మదర్ బోర్డ్స్ టఫ్ సీజ్ మీకు మదర్ బోర్డ్స్ అయితే ఆపోజిట్ మీకు తెలిసిందే ఐదు వేలు ఆరు వేలు అన్నట్టు ఉంటాయి ఈ మదర్ బోర్డ్స్ కూడా అంతే మళ్ళీ సార్ ఐదు వేలు ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఉంటుంది మదర్ బోర్డు నార్మల్ ఉంటే మదర్ బోర్డు ఒకటే ప్రీమియం అనమాట మాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి ఒక్కసారి పర్చేస్ చేసారంటే మీరు ఐ థింక్ టెన్ ఇయర్స్ దాకా కూడా మీరు ఏం అవసరం లేదు అయితే వీళ్ళు ఒంటే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు సో ఇవి పక్క పెట్టే నెక్స్ట్ చూస్తే ఇంటెల్ నుంచి అమ్మంటే ఇది కూడా ఇంటెల్ మీటియోర్ లేక్ ఏదైతే ఉందో ఐజీపీ అనమాట అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట దాన్ని ఐజీపీ అంటారు సో దానికి వీళ్ళు రేట్ రేసింగ్ యాడ్ చేస్తారు అనమాట అంటే థర్టీన్త్ అప్ టు ఫోర్టీన్ జెన్ ఫోర్టీన్ జన్ కోర్ సిరీస్ అనమాట ఓకే ఇది మీటియర్ లేక అనమాట సో ఫోర్టీన్త్ జనరేషన్ సారీ ఇందాక ఫోర్టీన్త్ జనరేషన్ అయితే ఐజీపీకి రేట్ రేసింగ్ కూడా యాడ్ చేస్తారనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఎంతవరకు కన్ఫర్మ్ అయితే తెలియదు కానీ వస్తే మంచిదే ఎందుకంటే హార్డ్వేర్ రేసింగ్ చాలా మట్టుకు అన్నిట్లో కూడా యూజ్ అన్నమాట అండ్ కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా కంపల్సరీ రేటెసింగ్ అది యూజ్ అవుతుంది బెనిఫిట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో గేమింగ్ ఎక్కువ బెనిఫిట్ అవుతుంది తర్వాత గేమ్ డెవలపర్స్కి వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుంది ల్యాప్టాప్లో తీసుకొస్తే కొన్ని గేమ్స్ అయితే ఇంప్రూవ్మెంట్ అవుతాయి అయితే నా అడ్వైజ్ అనమాట తర్వాత నేను చూసుకోవడానికి ఫైవ్ జీ గురించి అనమాట సో ఫైవ్ జీ కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేసి కొందరిది ఆర్టికల్ చెక్ చేసిన నేను ఫైవ్ జీ కాస్ట్ అయితే హెవీగానే ఉంటుంది ఎందుకంటే మనం ఫోర్ జీ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈసారి అయితే ఫైవ్ జీకి సంబంధించిన స్పెక్ట్రమ్ ఆప్షన్ కూడా చాలా హెవీగా పోయింది రేంజ్ అయితే అండ్ ఇప్పుడు కాంపిటీషన్ కూడా కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఐ థింక్ వోడోన్ ఎయిర్టెల్ జియో ఈ మూడే ఉన్నాయి కాబట్టి అండ్ బిఎస్ఎన్ఎల్ ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ ఒప్పుకోవచ్చు ఫోర్ జీ ఉండొచ్చేది తర్వాత మనకి వస్తే గిట్లా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఎవరు అఫోర్డ్ చేయగలరు అంటే ఎవరైతే టెక్ యూట్యూబర్స్ ఉన్నారో ఎవరైతే ఎక్కువ అర్నింగ్ చేసుకోబోతున్నారో వాళ్ళకి రెండు మూడు సార్లు టెక్ యూట్యూబర్స్ అయితే ముందే అవుతున్నా చాలామంది ఉంటే గిట్లా వాళ్ళు టెస్టింగ్కే యూజ్ చేస్తారు స్పీడ్స్ ఎంత వస్తున్నాయి ఎంత వస్తున్నాయి స్మార్ట్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ ఈ ఫైవ్ జీ సర్వీస్ అక్కడ బెనిఫిట్ అయితే టెక్ యూట్యూబర్స్కి అండ్ ఎవరైతే పైసలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు మిగతా వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు ఫోర్ జీ అనుకోండి ఫోర్ జీ కంటే నా ఒపీనియన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోర్ జీ హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకోండి హండ్రెడ్ రూపీస్ ఉంటే మీకు ఫైవ్ జీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయ్ ఒక ఆర్టికల్ వచ్చింది కన్ఫామ్ కాదు సో వీళ్ళు ఎస్టిమేషన్ అయితే చేస్తారన్నమాట అండ్ మనకి తక్కువలో ఆబ్వియస్గా జియో ఉండే ఛాన్సెస్ ఉన్నాయో కూడా వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తారు తర్వాత న్యూస్ చూసుకుంటే మోటో నుంచి అనమాట మోటోలో వెబ్సైట్లో మోటోల ఈ మోటోలో టెన్ ఇంకా జీ సిరీస్ సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అయితే పెట్టారన్నమాట దీనికన్నా ఆ స్మార్ట్ ఫోన్స్ ఎందుకు పెట్టినంటే ఆండ్రాయిడ్ థర్టీన్ అప్డేట్ ఈ స్మార్ట్ ఫోన్స్కి వస్తుందన్నమాట నేను లిస్ట్ చెప్తాను కానీ మీరు నోట్ చేసుకోండి మోట్రోల ఎడ్జ్ థర్టీ ప్రో మోట్రోల ఎడ్జ్ థర్టీ మోట్రోల ఎడ్జ్ ప్లస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మోట్రోల హెచ్ ట్వంటీ ట్వంటీ మోడల్ తర్వాత జీ సిరీస్కి వచ్చేస్తే మోట్రోల జీ స్టైలస్ ఫైవ్ జీ ట్వంటీ ట్వంటీ Motorola జీ ఫైవ్ జీ ట్వంటీ ట్వంటీ Motorola జీ ఎయిటీ టూ ఫైవ్ జీ మోట్రోలా జీ సిక్స్టీ టూ ఫైవ్ జీ మోటోల జీ ఫార్టీ టూ మోట్రోలా జీ థర్టీ టూ అనమాట సో ఈ స్మార్ట్ ఫోన్స్కి వీళ్ళు ఆండ్రాయిడ్ థర్టీన్ అప్డేట్ వస్తుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసిరు సో గాయస్ ఒకవేళ అయితే మీరు మోట్రోలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ యూజర్స్ అయితే ఎట్లా మీకు అయితే అనుకోవచ్చు ఆండ్రాయిడ్ థర్టీన్ అప్డేట్ అయితే మీకు వస్తుంది ఒకవేళ అప్డేట్ చేసుకోవాలంటే ఇట్లా సో గాయస్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ మీకు ఈ టెక్ న్యూస్ యూస్ఫుల్ అయింది మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి అండ్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల బిల్ అకౌంట్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్కి అనమాట ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియో కలుసుకొని అప్పటిదాకా అందరూ కూడా సేవ్గా ఉండండి